మీ అబ్బాయి శాలినిని నాకు దానమిస్తూ దీపక్ తిరిగొస్తే కోడలిగా రాణి పక్షంలో కూతురుగా ఉండి నాకు సేవలు చేసుకుంటుందని మాట ఇచ్చాడు. అయితే శాలినిని తీసుకుపోదామని వచ్చాను. ఒంటరితనం బతుకు మీద ఆశను చంపేస్తుంది. మరుపురాని గతం మనసును పిండేస్తుంది. నా కొడుకు చావు కారణమైన వాళ్లకు శిక్ష పడేదాకా నేను చావదలుచుకోలేదు. బతకాలి, అప్పటిదాకా నేను బతికే తీరాలి. అందుకే మీరు శాలిని పంపించాలి. శాలిని రాదు. శరత్, అత్తయ్య, శరత్ అన్న దానిలో తప్పే ఉంది. అసలు మీరు మనుషులేనా? మీ అబ్బాయితో పాటు మీరు మానవత్వాన్ని కూడా పోగొట్టుకున్నారా? ఆ పిల్ల ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. తనకే ఇంకొకరు సేవలు చేయాల్సిన స్థితి. ఈ పరిస్థితిలో తన ఇంట్లోంచి బయటికి తీసుకెళ్తానంటున్నారు. ఇదేమన్నా న్యాయమా? మల్లిక, ఇది మా కుటుంబ విషయం. ఆయన నా మనవరాలికి మామగారు, నా కొడుకు వియంకుడు. దీంట్లో నీ ప్రమేయం ఏమీ అక్కర్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. అది కదతే. వెళ్ళమన్నానా? వెళ్ళు. షాల్ని పిచ్చిదానిలా అయిపోయింది. అన్నం తింటూ నిద్రపోవటం కూడా చెప్పి చేయించాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి సమయంలో మీరు ఇంకో సమస్య సృష్టించకండి ప్లీజ్. బాబాయ్ గారు, సాట ఆడదానిగా చెప్తున్నాను. తన పనులు చేసుకోగలిగిన ఆడది ఎంతమందినైనా సమర్థిస్తుంది. నిస్సహాయురాలైన ఆడది తనకు తనే బరువుగా మారుతుంది. ఇప్పుడు తనని తీసుకెళ్తే మీరు సేవలు చేయాల్సి వస్తుంది బాబాయ్ గారు. అర్థం చేసుకోండి బాబాయ్ గారు. ఒకసారి తీసుకువెళ్ళాక నా తిప్పులు నావి. అయినా ఆడపిల్ల అత్తారింటి సొత్తేగా, మా మనిషిని మా ఇంటికి పంపించడానికి మీకెందుకు ఎంత కంగారు? ఏంటండి ఇంతగా చెప్తున్న, అర్థం కాదా మీకు? కాదు, అర్థం కాదు. అర్థం కాని స్థితికి తెచ్చింది మీ నాన్న. అయినా నీతో మాట్లాడనవసరం. ఆ రోజున మీ నాన్న పత్రికల వాళ్ల ముందు టీవీ వాళ్ల ముందు మాటిచ్చాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. నిలబెట్టుకోమంటే? అర్చన, ఏముంటే ఆ తొందరపాటు? ఇచ్చిన మాట నిలబెట్టుకునే వంశం అన్నది. ప్రాణం పోయినా సరే మాట ఇచ్చి వెనక్కి తీసుకోకూడదు. చూడండి, మా అబ్బాయి మీకు ఇచ్చిన మాటకి ఇప్పటికీ మేమందరం కట్టుబడే ఉన్నాం. కాకపోతే తన ఆరోగ్యం బాగాలేదు, అందుకే మా మాట నిలబెట్టుకోవడానికి కాస్త గడువు ఇవ్వండి. సరే, ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. వారం రోజుల్లోగా శాలిని మా ఇంట్లో ఉండాలి. లేదా మీ అబ్బాయి ఏ ప్రెస్ వాళ్ల ముందైతే శాలిని నా కోడలుగా ఒప్పుకున్నాడో అదే ప్రెస్ వాళ్ల ముందు మీ ఇంటి పరువుని మర్యాదని బజార్న పెడతాను. గుర్తుంచుకోండి. సూర్య అంటే వీడా? చూసావుగా, ఇంక లోపల పెట్ట, వస్తున్నాడమ్మ. గమనించు, మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ గుర్తుందిగా. నువ్వు తాగబోయేదంతా కూల్ డ్రింక్, దాన్ని మందు తాగినట్టు తాగాలి. అది నీకు గుర్తుందిగా? గుర్తుందిరా. అయినా వాడు ఇక్కడికి వస్తాడని గ్యారంటీ ఏంట్రా? ఇది వాడి రెగ్యులర్ అడ్డ, తప్పకుండా వస్తాడు. బయటకొచ్చి మందు కొట్టడం అంటూ జరిగితే వాడిక్కడికే వస్తాడు. వాడే. యు ఆర్ రైట్, వాడొస్తున్నాడు. స్టార్ట్ చేయి. ఏంట్రా రా,
జీవితంలో చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తుందిరా. ఏం చేశారా బాబు అంత పెద్ద తప్పు? మన జీవితాన్ని ఉద్ధరించడానికి, మనల్ని పైకి తీసుకురావడానికి ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉంటుందని చాలా తప్పుగా అంచనా వేశారా. ఎవరి గురించిరా నువ్వు చెప్పేది? ఇంకెవరా, మా మామ మిస్టర్ రాజశేఖర్ రావు. ఆయన నమ్మి నేను గోతులో పడ్డారా బాబు. అదేంటి, ఆయన గ్రేట్ మ్యాన్ అనేవాడివి? ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు? అదే మన కొంప ముంచింది. ఆయన అప్పటికీ గ్రేటే, మనమే వేస్ట్ అయిపోయాం. ఏం జరిగిందిరా? మొదటి నుంచి ఆయన దగ్గరే జూనియర్ లాయర్ కొన్నానా, అప్పట్లో ఒక్క పైసా లేదురా. కూతునిచ్చాడు కదరా. అది చాలనే, ఆశ కలిసొస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు నా వైఫ్ తన మీద కేసు వేయడంతో తన వాట ఎక్కొడతానన్నాడు. అదేనా జరుగుతుంది, తండ్రి అందరికి సమానంగా వస్తుంది కదా. అది స్వాజితం బాబు, ఆయన ఇష్టం. అయినా నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు, ఆయన తరఫున పనిచేస్తున్నావు కదా. తప్పదు కదరా, కమిట్ అయ్యా. అది వదిలేద్దాం చూస్తున్నారు. నేనెంత సర్వీస్ చేసినా ఆయన గారు ఆలోచించేది మాత్రం ఆయన కొడుకురించారా. నేనెంత వాదిస్తానని చెప్పినా కేసు మాత్రం రంగానే వాదిస్తాడని కోర్టులో ఓపెన్గా చెప్పేశాడ్రా. ఏంట్రా నాకు మిగిలేదు తొక్కలో చెప్ప. ఇదే సేవ ఏ సాఫ్ట్వేర్ కంపెనీకు, ఏ మల్టీనేషనల్ కంపెనీకు చేసుంటే ఈ పాడికి లచ్చ 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 సంపాదించేవాడినే. జీవితంలో మాత్రం చాలా నష్టపోయారా. భార్య దూరం అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీని వదిలే, నా ఫ్యామిలీ కూడా అందరి దృష్టిలో నీచంగా తగలాడిందిరా. ఈ గొడవలు ఈ ప్రాబ్లమ్స్లో పడి బయటికి తిరగడం, జనాల్ని పలకరించడం కూడా తగ్గించేశారా? అసలు నిన్ను కలిసి అనలేదురా. డబ్బులు లేవు, పబ్లిక్ రిలేషన్ లేదు, ఫ్యామిలీ లేదు, మనశ్శాంతి లేదు, తొక్క ఏమి లేవు. చివరికి ఆయన గారి సింపతి కూడా నా మీద లేదురా. ఈ మాత్రం దానికి ఈ గోళ నాకు ఎందుకురా. కనీసం ఆయన పెద్ద కూతురు పల్లవికున్నంత జ్ఞానం కూడా నాకు లేదురా. ఆవిడప్పుడే తండ్రిని యాసిస్ట్ చేసేసి డబ్బు సంపాదించాలి కిషోర్, నాన్నను నమ్ముకుంటే మనకి మిగిలేదు సున్నా ఉంది. ఇవన్నీ సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? మన ఫ్రెండ్షిప్ని దృష్టిలో ఉంచుకొని నీ బిజినెస్లో షేర్ కలుపుదాం అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటానే? నో అబ్జెక్షన్. కానీ ఎంత ఇన్వెస్ట్ చేయగలవు? మహా అయితే ఓ 50 లక్షలు. అలాంటప్పుడు ఇంకో 50 లక్షలు పెట్టామని చూడు, ఎందుకంటే ఇప్పుడు నా కోర్టు పెట్టుబడి కావాలి. తప్పకుండా రా. రే, నీ బిజినెస్ నీ సక్సెస్ చూసిన ఎవడైనా సరే ఇన్వెస్ట్ చేస్తాడు, అంతే. రూపాయికి రూపాయి. ఆహా, అది 6 నెలల్లో అంటే పెట్టుబడి పెట్టింది ఎవర్రా ఫుల్. సరే సరే, పార్ట్నర్ నీ క్యాష్ని రెడీ చేసుకో, ఇప్పటికి బయలుదేరదామా? బేరార్.
ఏంటి? ఏం లేదు, తలుపులు తెరిచుంటే ఏంటా అని. తలుపులు తలుపులు తెరిచి ఉండేది ఎందుకో తెలీదా. ఏంటి ఇంకా అర్థం కాలేదా? చెప్పాగా మా వాళ్ళ బాధల గురించి నీకు దూరంగా ఉండలేనని. సూర్యకి డబ్బే ముఖ్యం. అలాంటి వాడిని నమ్మించాలంటే నేను త్యాగం చెయ్యాలి, తప్పదు. అతని సాన్నిహిత్యంలో గడిపే ప్రతి క్షణం నాకు నరకమే. కానీ తనకి గుణపాఠం నేర్పాలన్నా, నేననుకుంటున్న స్థాయికి దించాలన్నా నేను ఈ నరకాన్ని భరించాల్సిందే. ఏంటి మేడం, ఎందుకు రమ్మన్నారు? ఏంటి మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? బాచిరాజు గారికి మీకు ఏంటి సంబంధం? బయట మిమ్మల్ని ఆయన్ని తండ్రి కొడుకులు అనుకుంటున్నారు తెలుసా? తెలుసు. అయితే ఏంటి, పొలిటీషియన్స్ మీద, ఫిల్మ్ స్టార్స్ మీద ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వాళ్ళని లవ్ చేశారని, వీళ్ళని లవ్ చేశారని, ఈ ప్రాజెక్టు వెనుక ఆయన హ్యాండ్ ఉందని, ఈయన హ్యాండ్ ఉందని. ఇది అంతే. ఆయన దగ్గర మల్లేశ్వర్ సెక్రటరీగా పనిచేసిందని ఆ విషయం ముందే చెప్పాను కదా మేడం. ఈవిడ ఆయన చాలా కేసుల్లో ఇరికించింది మేడం. ఇప్పుడు కూడా ఎక్కడ ఇరికిస్తుందేమోనని, తన కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందోనని భయపడుతున్నారు. ఆ విషయమే పిలిచి అడిగారు. మేడం, మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారా లేక నా మీద అనుమానం పడుతున్నారా? అబే, అలాంటిది ఏం లేదు. అంటే ఏమన్నా డీటెయిల్స్ మిస్ అయ్యానేమో, తర్వాత కోర్టులో ఇబ్బంది పడకుండా కవర్ చేసుకుందామని అడిగాను. యు మే గో. ఉంటాను మేడం. ఆ లడ్డూలన్నీ ప్యాక్ చేసి వెంటనే పంపించే ఏర్పాటు చేయండి, సరేనా? తొందరగా, ఇమ్మీడియట్గా ప్యాక్ చేయమని చెప్పండి అయ్యా. నమస్కారం అండి. ఎవరు, కూర్చోండి. నేను చెప్తున్నాను కదా సార్, నేను మీతో 10 నిమిషాలు మాట్లాడచ్చా? శాస్త్రి గారు, నేను మళ్ళీ 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను,
రేపు దర్శన టికెట్లు ఇష్యూ చేస్తామని చెప్పండి. అలాగే ఆ లడ్డూలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూడండి. ఆ ఉంటాను. ఆ చెప్పండి. మీకు మల్లీశ్వర్ తెలుసు కదా? ఏ మల్లీశ్వరి? మీ దగ్గర జాయింట్ కలెక్టర్గా చేశారు. ఆవిడ గురించి తెలుసుకుందామని వచ్చాను. కూర్చోండి మీరు, నేను ఇప్పుడే వస్తాను. ప్రమోషన్ తర్వాత ముందు పని పూర్తి చేయండి. కాదయ్యా సార్, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. సరే మీరు వెళ్ళండి. నేనున్నానన్న విషయం మర్చిపోయినట్టున్నారు. మర్చిపోలేదు. మీరు అడిగిన వ్యక్తి గురించి మాట్లాడడం ఇష్టం లేక? సార్ నేను లాయర్నండి, ప్లీజ్ దయచేసి అలా అనకండి. ఓ కేసు విషయంగా నాకు ఆ వివరాలు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ దయచేసి కాదనకండి. సరే పదండి.